ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరికీ కూడా మునగాకు అంటే కంటి చూపును బాగా పెంచుతుంది, కంటి ఆరోగ్యానికి బాడీకి కావలసిన విటమిన్ ఏని పుష్కలంగా అందించడానికి ఉపయోగపడుతుందని తెలుసు. ఈ మునగాకులో ఉండే ఇంకొక స్పెషల్ బెనిఫిట్ ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించే గుణము. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటారు ఎల్డిఎల్, ఇది పేరుకునే గుణం ఉంటుంది. ఆ లో డెన్సిటీ వల్ల రక్తనాళాల గోడల్లో పేరుకుని, చూడండి అంచులమ్మట ఎట్లా పేరుకున్నదో కొలెస్ట్రాల్, ఈ పేరుకుని రక్తనాళాల్లో పొడికిల వల్ల రక్తనాళాల్లో రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతుంది. రక్త ప్రసరణ తగ్గేటట్టు చేయటం వల్ల అనేక ప్రమాదాలు మనకు జరుగుతూ ఉంటాయి. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అనేది పేరుకోకుండా దాని యొక్క మోతాదుని మన శరీరంలో తగ్గించడానికి మునగాకు స్పెషల్గా ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా నిరూపించారన్నమాట. 2005 మహిదాల్ యూనివర్సిటీ థాయిలాండ్ వాళ్ళు స్పెషల్గా మునగాకు వల్ల ఈ బెనిఫిట్ ఉందని చెప్పడం జరిగింది. మామూలుగా మనందరికీ కూడా ఈ ఒక్క యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, విటమిన్ ఏ బాగా ఉంటుందనే తెలుసు. కొలెస్ట్రాల్ కూడా ఇంత పనికొస్తున్నదని వాళ్ళు ఎన్నో వేల మంది మీద పరిశోధన చేశారు మునగాకు పెట్టేసి బాగా. ఈ మునగాకుని రోజుకి 10 నుంచి 15 గ్రాముల మధ్యలో గనక తీసుకుంటే ఎవ్రీడే, కొన్ని రోజులు తీసుకునేసరికి 30% ఎల్డిఎల్ వెంటనే తగ్గిపోతున్నది అని నిరూపించారన్నమాట. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ 30% ఒక 15 రోజులు 20 రోజులు తినేసరికి ఇట్లా తగ్గటం అనేది మునగాకులో ఉండే కొన్ని కెమికల్ కాంపౌండ్స్ స్పెషల్గా దీని మీద ఇట్లా పనిచేస్తున్నాయని వాళ్ళు నిరూపించారు. ఇండైరెక్ట్గా మనకి ఇది యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ బాగా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు బీటా కెరోటిన్ అనేది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, ఇది చాలా ఎక్కువ ఉంటుంది. మనకు 2400 మైక్రోగ్రామ్స్ బీటా కెరోటిన్ ఒకరోజు కావాలి. అలాంటిది 100 గ్రాముల మునగాకు తీసుకుంటే మనకు 17500 మైక్రోగ్రామ్స్ బీటా కెరోటిన్ ఇందులో లభిస్తుంది. ఈ బీటా కెరోటిన్ అనేది మనం తిన్న తర్వాత అరిగి లివర్లోకి వెళ్ళాక బీటా కెరోటిన్ విటమిన్ ఏగా లివర్ కన్వర్ట్ చేసేస్తుంది అన్నమాట. అది అందుకని 10-15 గ్రాములు తీసుకుంటేనే బాడీకి కావలసిన బీటా కెరోటిన్ పుష్కలంగా వెళ్ళిపోతున్నది. ఇది యాంటీ ఆక్సిడెంట్ లాగా బాగా పనికొస్తుంది. అంటే కణజాలం జబ్బులు బారిన పడకుండా రక్షించడానికి, వైరస్ బ్యాక్టీరియాలని నిర్మూలించడానికి కూడా బాడీకి విటమిన్ ఏ ఎక్కువగా కావాలి. అంటే క్రిముల నుంచి రక్షించడానికి, అట్లాగే ఇన్ఫెక్షన్స్ నుంచి పోరాడాలన్నా, దెబ్బలు గాయాలు మానాలన్నా, కణజాలం కెమికల్స్ నుంచి, పొల్యూషన్ నుంచి, ఫ్రీ రాడికల్స్ నుంచి క్లీన్ చేసుకోవాలన్నా ఈ బీటా కెరోటిన్ బాగా కావాలి. అందుకని బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడంతో పాటు మునగాకు ఈ కంటికి లాభాన్ని ఇవ్వటంతో పాటు ఇన్ని లాభాలను కలిగిస్తుంది కాబట్టి మునగాకుని తప్పనిసరిగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఈ మునగాకుని మీరు కాస్త ఎలా వాడుకోవచ్చు అంటే, పుల్కాలు మనందరం చేసుకుంటూ ఉంటాం, ఆ పుల్కాల పిండి కలుపుతాం కదండి, ఆ పిండిలో మునగాకును దూసేసి లేతగా ఉన్న మునగాకును అంతా, పిండి ఒక ముద్ద ఎంత అయిందనుకోండి, దానికి 2 రెట్లు అంత మునగాకును తీసుకెళ్ళి కలిపేసేసేయండి ఆ పిండిలో. చక్కగా మునగాకు పుల్కాలు మంచిగా వెళతాయి. ఆ వేడికి మునగాకు పచ్చివాసన పోతుంది, దానివల్ల నష్టం లేకుండా పోషకాలు బాగా వెళతాయి. ఇట్లా వాడుకోవచ్చు. మునగాకు కందిపప్పు వేసి ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. మునగాకుని స్పెషల్ కర్రీస్ లాగా కూడా వాడుకోవచ్చు మీరు. ఇట్లా ఆకుకూర వండుకున్నప్పుడు మునగాకు కూడా వేసి అందులో రోజు వండుకుంటూ ఉండొచ్చు అన్నమాట. ఇట్లా ఏ రూపంలోనే సరే మునగాకు వాడితే మంచిది. వెజిటబుల్ జ్యూస్లో కాస్త అంత మునగాకు గ్రైండ్ చేసి నేను వేయమంటూ ఉంటాను కొంతమందికి. అట్లా పిల్లల కంటి చూపు కోసం కూడా ఆ వెజిటబుల్ జ్యూస్ కాంబినేషన్లో మునగాకు వేసుకుంటే కూడా చాలా మంచిది. ఈ పల్లెటూళ్ళు అయితే మునగ చెట్లు ఎక్కడైనా ఫ్రీగా అందరి దొడ్లో ఉంటాయి. మన దొడ్లో లేకపోయినా ఎవరి దొడ్లో మునగాకున్నా మనం ఫ్రీగా కోసుకున్న ఎవరేమనరు. మునక్కాళ్ళు కోసుకుంటే ఊరుకోరు, కానీ ఆకు కోసుకుంటే ఎవరేమనరు. కాకపోతే మునగ చెట్టు ఉన్న వాళ్ళందరికీ ఈ ఆకు ఎంత మంచిదని చెప్పకండి, మళ్ళీ మనకు ఆకు ఎవరు వాళ్ళు. అలా తీసుకోండి. సిటీల్లో వారు మునగాకు కావాలంటే రైతు బజార్లో ఆకుకూరలు అమ్మేవారిని మునగాకు తెచ్చిపెట్టమని మీరు అడగండి. అన్ని ప్రాంతాల్లో నేను చెప్పక దొరుకుతున్నాది. ఇప్పుడు రోజంత మునగాకు కూడా పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుని కాస్త వాడుకుంటూ ఉంటే ఇన్ని లాభాలు మనం పొందొచ్చని మీ అందరికీ సైంటిఫిక్గా ఉన్నాయి కాబట్టి. ఇక్కడ నుంచి ఈ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అనేది బాగా గుండె జబ్బులకి, రక్తనాళాల పొడికలకి, పక్షవాతానికి, శరీర ఆరోగ్యానికి ఎంత హాని కలిగిస్తుంది కాబట్టి దాన్ని తగ్గించుకోవటానికి
ఇది బాగా ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.